హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు వీళ్ళు ఏం తీసుకెళ్తున్నారు అని ఆలోచిస్తున్నారా? చూస్తుండండి, ఈ వీడియోలో నేను ఏం చూపించబోతున్నానంటే కొంతమందికి అర్థమై ఉంటుంది. ఏంటంటే బేసిన్ అండి, వాష్రూమ్ది లెటిన్ బేసిన్ అన్నమాట. సో వీటిల్లో మనకి అంటే ఇవి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే వీటిల్లో ఒక రకాలు ఉంటాయి, కొంచెం క్వాలిటీ బాగుండే ఉంటాయి, కొంచెం క్వాలిటీ బాగాలేనివి ఉంటాయి. ఈ బేసిన్స్ ఏంటంటే మేమైతే సెరా కంపెనీ అనేవి తీసుకున్నామండి. మిగిలినవి చాలా కంపెనీస్ చూసాము మేము, ఒక అంటే మా ఊర్లోనే లోకల్గానే తీసుకున్నాను. నేను ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించలేదు, లేదంటే వేరే ఊర్లోకి వెళ్ళి ఏం షాపింగ్ చేయలేదు వీటి కోసం. ఇది వచ్చేసి చూడండి, 1 పీస్ రిమ్లెస్ EWS అని, స్లిమ్ సాఫ్ట్ క్లోజ్ అని, అట్లా బాగుంది. ఇది వచ్చేసి స్నో వైట్ కలర్ తీసుకున్నామండి నేను. సో ఇప్పుడు ఇక్కడ బిగిస్తారు. సో ఈ వాష్రూమ్ టైల్స్ ఫిట్టింగ్వి కూడా నేను ఒక వీడియో చేశాను, అది చూడకపోతే చూడండి. సో ఇది వచ్చేసి మేము దీనికి ఏదో పేరు చెప్పారండి, అంటే ఇది వాటర్, అంటే ఇప్పుడు మామూలుగా వెస్ట్రన్ టాయిలెట్ కదా ఇది. సో వెస్ట్రన్ టాయిలెట్ దీనికి వెనకాల వాటర్ ఉండేది, అటాచ్డ్ ఉండేది అనమాట. ఇది ఇప్పుడు మామూలుగా చాలా చోట్ల మనం విడిగా బేసిన్ పెడతారు, అంటే ఒక బాస్కెట్ పెడతారు, అంటే ఫ్లెష్ బాస్కెట్ విడిగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇట్లా లేటెస్ట్ మోడల్ అంటండి, ఇట్లా అటాచ్డ్ రావడము, ఇది ట్రెండింగ్ అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పేసి అన్నారు. అంటే కొంచెం బాగా ఏదైనా పెద్ద పెద్ద హోటల్స్లో కానీ అట్లా చూడొచ్చు మనం ఇలాంటి లెటిన్ బేసిన్స్. సో దీని లోపల ఎలా ఉంటాయి, ఫ్లెష్ ఎలా ఆన్ చేస్తారు అనేది నేను చాలాసార్లు డౌటెడ్గా ఎట్లా ఉంటుందబ్బా లోపల చూడాలి ఒకసారి అని అనుకున్నాను. మొత్తానికి ఈ వీడియోలో మీకు చూపిస్తూ నేను కూడా తెలుసుకున్నాను అన్నమాట. సో ఇదన్నమాట, ఇది బరువుగా ఉంటుంది అండి, ఇది పింగాణి అండి, ప్లాస్టిక్ అయితే కాదు. సో పింగాణిది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్స్టాలేషన్ అనేది చేయాలన్నమాట. మాకు వీళ్ళు వచ్చేసి ప్లంబింగ్ వర్క్స్ చేసేవాళ్ళండి, వీళ్ళు ప్లంబింగ్ వర్క్ వాళ్ళే ఈ లెటిన్ బేసిన్ అనేది బిగిస్తారు. మళ్ళీ వాటర్ ట్యాప్స్ బిగించే వాళ్ళు వేరు. మాకైతే మా ఎలక్ట్రీషియన్సే వాటర్ ట్యాప్స్ కూడా బిగించారు, పైపులు కొట్టడం, వాటర్ పైప్స్ అవన్నీ కూడా బిగించడం, ఫిట్ చేయడం అంతా కూడా ఎలక్ట్రీషియన్స్ చేశారు. బట్ ప్లంబింగ్ వర్క్ అంటే లెటిన్ పైపులు, లెటిన్ డ్రైనేజ్ వాటర్, తర్వాత ఈ లెటిన్ బేసిన్స్, ఇదంతా కూడా ప్లంబింగ్ వర్కర్స్ చేశారు. సో వీళ్ళకి వచ్చేసి మేము ఒక్కొక్క బాత్రూమ్కి, అంటే ఇంటి మొత్తానికి వీళ్ళు కొంతమంది వచ్చేసి ఒక ప్యాకేజ్ లాగా తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే బాత్రూమ్ వైజ్గా తీసుకుంటారండి. మాకైతే బాత్రూమ్ వైజ్గా తీసుకున్నారంటే బాత్రూమ్కి 5,000 ఇచ్చాను నేను, ఇంకా వాళ్ళు మొత్తం ఇంకా బాత్రూమ్కి 5,000 ఇచ్చాను కాబట్టి, అంటే ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చాను అన్నమాట. సో బాత్రూమ్కి 5,000 ఇచ్చాను కాబట్టి ఇంకా బాత్రూమ్కి సంబంధించిన ఈ లెటిన్ పైప్స్ కానివ్వండి, ఈ డ్రైనేజ్ వాటర్ కానీ పైప్స్ కానివ్వండి, ఈ బేసిన్ బిగించడం కానీ ఇదంతా ఇంకా వాళ్ళే. అయితే దీనికి ఫ్లెష్కి మాత్రం వాటర్ కనెక్షన్ ఇచ్చేది, అంటే ట్యాప్ ఇప్పుడు ఇక్కడ ట్యాప్స్ ఇంకా బిగించలేదు. మీకు చూస్తున్నట్లయితే పక్కన బ్లాక్ టైల్స్లో వైట్ కలర్ చిన్న బుడుపుల్లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ ట్యాప్స్ బిగిస్తారు. సో ఈ బాస్కెట్కి ఫ్లెష్కి వాటర్ కనెక్షన్ వచ్చేసి మళ్ళీ ఈ కరెంట్ వాళ్ళే, అంటే మాకు వాటర్ పైపులు బిగించిన వాళ్ళే వచ్చి కనెక్షన్ ఇవ్వాలంట. సో ఫస్ట్ మనం ఈ బేసిన్ బిగించుకున్న తర్వాత మళ్ళీ మనం వాటర్ ట్యాప్స్ బిగించిన వాళ్ళని, అంటే బిగించే వాళ్ళని పిలిపించుకొని ట్యాప్స్ అండ్ అలాగే దీనికి కనెక్షన్ కూడా మనం ఇప్పించుకోవాలి. ఈ బేసిన్ వచ్చేసరికి 5 హోల్స్ ఉంటాయండి, వాటర్ అంతా ఫ్లెష్ బాగా పోవడానికి వాటర్ బాగా, ఎందుకంటే ఈ బేసిన్స్ మనం చూస్ చేసుకున్న వాటిలలో వాటర్ బాగా ఫ్రీక్వెంట్గా పోయేవి చూసుకోవాలండి. ఎందుకంటే మీకు అంటే ఇది ఓపెన్గా చెప్పలేను కానీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనకు నీట్గా మనకి ఎక్కువగా దాన్ని మెయింటెనెన్స్ చేయలేము అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే వాటర్ ఎక్కువగా బాగా ఒక రూపాయి పోయినా కూడా వాటర్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా పోయే బేసిన్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అండ్ ఇవి కొనుక్కునేటప్పుడు కూడా నాకు చాలామంది చెప్పారండి బేసిన్స్ గురించి, ఏంటంటే మనకి ఇది కొంతమంది డబ్బులు తగ్గుతాయని చెప్పేసి చాలా చిన్న సైజులో ఉండే తీసుకుంటారు, అలా ఎప్పుడు తీసుకోకండి. అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, నేను కూడా కొంచెం ఆలోచించి చూసిన తర్వాత
నేను కూడా వాళ్ళు చెప్పింది కరెక్టే అనిపించింది. అంటే చిన్న సైజ్ తీసుకోవద్దు, పెద్ద సైజ్ తీసుకోండి అని చెప్పి చెప్పారన్నమాట ఇద్దరు ముగ్గురు. ఎందుకంటే మనకి అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరైనా సరే అండి లావు అవుతారు. సో సరే లావు అయినా కాకపోయినా ఒకవేళ ఎవరన్నా హెవీ వెయిట్ ఉన్న పర్సన్స్కి కంఫర్టబుల్గా సీట్ కుదరాలి అంటే అది కూడా వెయిట్ మోసేదై ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కుర్చీ ఉంది, ఒక చిన్న కుర్చీ పైన ఒక వెయిట్ పర్సన్ కూర్చోవాలంటే కూర్చోలేరు, ఎందుకంటే అది వెయిట్ మోయేలా ఇరిగిపోవచ్చు. అట్లాగే ఇది కూడా లేదంటే కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు వాళ్ళకి. సో అట్లాగే ఇది కూడా ఏంటంటే వాష్ బేసిన్ అనేది కూడా కొంచెం హెవీగా తీసుకుంటే ఎలాంటి వాళ్ళైనా సరే కంఫర్టబుల్గా సీటింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. సో అదనమాట ఇక్కడ వచ్చేసి ఇన్స్టాలేషన్ నేను ఎలా చేస్తారు ఈ బాత్రూమ్స్కి అని చెప్పేసి బేసిన్స్ చాలా సార్లు ఆలోచించానండి. ఇప్పుడు చూస్తున్నాను మీతో పాటు ఆ పైప్ని జస్ట్ కట్ చేశారు, జస్ట్ దానికి ఏదో ఒక రబ్బర్ లాంటిది ఒకటి వచ్చింది, దాన్ని ఫిట్టింగ్ దాన్ని కనెక్షన్ పెట్టి ఫిట్టింగ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి ఈ వీటిలో ఈ ఇక్కడ మీరు బయట చూసినట్లయితే స్టీల్ ఫ్లెష్ వచ్చింది కదండి, వీటిలో కొంచెం మైనస్ పాయింట్ ఒకటి ఉందండి. ఏంటంటే ఇది వాడంగా అంటే మిగిలిన ఏరియాస్లో ఏమో తెలియదు, మా ఏరియాలో అయితే ఫ్లోరిన్ ఉందండి వాటర్లో. సో వాటర్ పడటం వల్ల ఏమవుతుందంటే సిలుం పడుతుంది అన్నమాట. అండ్ మేము ఇంతకుముందు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఒక బేసిన్ దగ్గర ఇట్లాగే స్టీల్ ఫ్లెష్ వచ్చింది అనమాట. సో ఆ స్టీల్ ఫ్లెష్ అంతా వాటర్తో తడిచి ఫ్లోరిన్ వల్ల ఏమో సిలిం బట్టి పాడైపోయింది కొద్ది రోజులకి. మళ్ళీ కొత్త ఫ్లెష్ బటన్ అనేది మళ్ళీ కొత్తగా తెచ్చుకొని బిగించుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా ఈ విడిగా ఫ్లెష్ వాటర్కి వాటర్ ఫ్లెష్ బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్కి అయితే ప్లాస్టిక్ది వస్తుంది. సో ప్లాస్టిక్ది ఫ్లెష్ బటన్ ఉండేది తీసుకుంటే మనకి ఈ సిలిం పట్టడం తుప్పు పట్టడం అవన్నీ లేకుండా నీట్గా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ది పెట్టుకుంటే ఒకవేళ బటన్స్ అవి పోయినా కూడా మనం మళ్ళీ తెచ్చుకొని అంటే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట. ఫ్లెష్ ఈ స్టీల్ ఏంటంటే మనకు కొంచెం కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి దొరకవచ్చు దొరకకపోవచ్చు. తర్వాత ఇదండి ఈ రబ్బరేనండి. ఈ రబ్బర్ అనేది వాళ్ళు కింద ఇప్పుడు పైప్ ఇందాక కట్ చేశారు కదా, దానికి కనెక్షన్ ఇచ్చి దాంట్లో దీన్ని ఈ లిటిన్ బేసిన్ని కూర్చోబెడతారు ఈ రబ్బర్కి. అండ్ ఇవి వచ్చేసి ఎంస్టీలో సీలో ఏదో ఉంది, దీని మీద పేరు ఉంది చూడండి, ఎంసీలో ఏదో ఉంది, ఎంఐసీలో సంథింగ్ అయితే. ఇది వచ్చేసి మక్కు అండి, పుట్టి అనమాట. అంటే ఇప్పుడు బేసిన్ బిగించిన తర్వాత కనెక్షన్ అంతా ఆ పైప్కి కనెక్షన్ పెట్టి బిగించిన తర్వాత దానిపైన చుట్టూ దాన్ని అతికిస్తారనమాట ఫ్లోర్కి. మీకు చూడండి, చూస్తూనే ఉండండి, నేను ఎలా బిగిస్తారో చూపిస్తాను. ఇవి వచ్చేసి ఇది మామూలుగా బిర్లా వైట్ పుట్టి లేదా వాల్కేర్ పుట్టి అలాగ లేదండి, చిన్న చాక్లెట్ మాదిరి ఉంది. అసలు నేను ఫస్ట్ చూసి ఏంటి ఇది చాక్లెట్ లాంటిది ఇస్తున్నాను అనుకున్నాను. ఇది కొన్ని ఎంసీలని ఉంది కదా, ఇదిగో దీని మీద ఉంది చూడండి, వైట్ ఎపోక్సీ పుట్టి ఫర్ బాత్రూమ్స్ అండ్ కిచెన్స్ అని ఉంది. సో ఇవి వచ్చేసి మొత్తం అన్నిటినీ కలిపి ఆ చిన్న చిన్న ముద్దలన్నింటినీ కలిపి ఒక పెద్ద ముద్దగా చేసుకొని వీళ్ళు అక్కడ కొంచెం పెట్టి మొత్తం ఫ్లోర్కి అంతా పూస్తారనమాట. అంటే గ్యాప్స్ ఎక్కడ లేకుండా కింద పూస్తారనమాట. సో అట్లా తర్వాత వీటిల్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, వీటన్నిటిని సెట్ చేసి ఈ బాస్కెట్కి బిగించాలన్నమాట. లేదంటే ఫ్లెష్ కానీ అదంతా సరిగా పనిచేయవు, ఎందుకంటే ఏ మనం ఇవన్నీ కరెక్ట్గా బిగించుకుంటేనే మనకి లైఫ్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం మెయింటెనెన్స్ కూడా చేయాలండి, ఎలా అంటే అలాంటి వాడడం కాదు. అంటే ఇది ఒక్కటనే కాదు, మామూలుగా వాష్రూమ్లో చాలామంది అసలు కొన్ని చోట్ల ఎంత గలీజ్గా పెట్టుకుంటారో అసలు వాష్రూమ్స్, వీలున్నంత వరకు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే వాష్రూమ్స్ అనేవి నీట్గా హార్పిక్ కానివ్వండి. అంటే మీ దగ్గర ఉండేటువంటి కొన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసుకొని మీకు ఏది బాగుంటుందో అది యూస్ చేసుకొని, డొమాక్స్ కానీ హార్పిక్ అలాంటివి యూస్ చేసుకొని వాష్రూమ్స్ అనేవి చాలా క్లీన్గా పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ వాష్రూమ్ ఈ లెటిన్ బేసిన్స్ వాష్రూమ్ ఫ్లోరింగ్ మాత్రమే కాదు, ఈ ట్యాప్స్ కూడా మనము వీలున్నంత వరకు కూడా చాలా శుభ్రంగా నీట్గా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మెయింటెనెన్స్ బాగుంటేనే మనకి ఎక్కువ రోజులు మనం యూస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి మనం కొంటాము, చాలా కాస్ట్ పెట్టి. ఈ స్టీల్ ఐటమ్స్ అయితే మరీ కాస్ట్ ఎక్కువ అండి. సో కాబట్టి మనం వాడే విధానంలో కూడా మనకు ఒక వస్తువు అనేది ఎక్కువ కాలం రావడం జరుగుతుంది. కాబట్టి
కొంచెం మనం జాగ్రత్తగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. అయితే మా బిల్డింగ్ మొత్తానికి మొత్తం 3 ఫ్లోర్స్ అండి మా బిల్డింగ్. మా బిల్డింగ్ మొత్తానికి 5 బాత్రూమ్స్ వచ్చాయి. మొత్తం 5 బాత్రూమ్స్లో 4 బాత్రూమ్స్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్సే పెట్టిస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా అందరికీ మోకాలు నొప్పులు అలా వస్తున్నాయి, సో వాళ్ళ కోసం అని చెప్పేసి మ్యాక్సిమం ఎక్కువగా 90% మేము వెస్ట్రన్ టాయిలెట్సే ప్రిఫర్ చేశాము. అండ్ ఈ ఇండియన్ టాయిలెట్స్ అంటే మనం మామూలు కింద కూర్చునే వాష్రూమ్ బేసిన్స్ ఏంటంటే, ఎందుకంటే ఒక్కటైతే పిచ్చామండి ఒక్క బాత్రూమ్కి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరన్నా మనకి అంటే ఈ వెస్ట్రన్ టాయిలెట్స్ అలవాటు లేని వాళ్ళు పెద్దవాళ్ళల్లో కూడా ఉంటారు, లేదంటే చిన్నపిల్లలకైనా కంఫర్ట్గా ఉంటుంది కదా అని ఒకటి. అంటే బావుటర్స్కి కామన్ బాత్రూమ్కి అయితే మామూలుగా మన ఇండియన్ టాయిలెటే ఇచ్చాము. మిగిలిన ఇంట్లో బెడ్రూమ్స్ అన్నిటికీ కూడా వెస్ట్రన్ టాయిలెట్సే ఇచ్చాము. ఎందుకంటే ఈ కాలంలో ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ రాగానే మోకాలు నొప్పులు వస్తున్నాయి. ముఖ్యంగా మా ఏరియాలో అయితే ఫ్లోరిన్ ఎక్కువ కాబట్టి 99% మామూలుగా యంగ్గా ఉన్న వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్కువగా నేను వెస్ట్రన్ టాయిలెట్సే ప్రిఫర్ చేశానన్నమాట. అండ్ మాకు ఇది వచ్చేసి సెరా కంపెనీ. ఆల్రెడీ మీరు కొన్ని చోట్ల ఈ వీడియోలో అంటే దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు సెరా కంపెనీ అనే పేరు ఉంటుంది. సెరా అనేది చాలా మంచి కంపెనీ అని చెప్పేసి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మాకు షాప్లో మేము అంటే ఎలక్ట్రికల్స్ ఫర్నిచర్ సామాన్లు అనేది తెచ్చుకునే దగ్గరే మేము తెచ్చామన్నమాట ఈ బేసిన్ అనేది. సో ఇప్పుడు ఇతను నలుపుతున్నాడు కదండి, ఇదే ఇందాక మనం చూసాం కదా పుట్టి అని చెప్పేసి, సో అదన్నమాట చాక్లెట్ లాగున్నాయని చెప్పాను కదా. సో అట్లా ఈయన తడుపుకున్నాడు, హ్యాండ్స్ని తడుపుకున్నాడు అండి, ఎందుకంటే చేతులకు అంటుకోకుండా ఉంటుందని హ్యాండ్స్ని తడుపుకొని మరి దాన్ని మెత్తగా ముద్ద చేశాడనమాట. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి కింద ఫ్లోర్కి అక్కడ కొంచెం పూసి నీట్గా చుట్టూ వాటర్ ఏం లోపలికి వెళ్లకుండా వాటిని ఫ్లోర్కి అతికిచ్చేస్తాడు. అండ్ మేమైతే ఈ సెరా కంపెనీలోనే చాలా మోడల్స్ చూసామండి వెస్ట్రన్ టాయిలెట్స్లో. సో ఇవి వచ్చేసి కొంచెం లేటెస్ట్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పేసి నేనైతే ఈ మోడల్ చూస్తుంది. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి కానీ నాకేమవి పెద్దగా నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే ఫ్లెష్ సపరేట్గా ఉండేవి తీసుకోవడం మంచిది అనిపించింది నాకు. అంటే ఫ్లెష్ బాక్స్ సపరేట్గా ఉంటుంది కదా, ఇట్లా కనెక్షన్ కాకుండా, ఇట్లా ఎల్ షేప్ కనెక్షన్ కాకుండా సపరేట్గా ఉంటుంది ఫ్లెష్ బాక్స్, అదే బెటర్ అనిపించింది నాకు. కానీ ఇంకా లేటెస్ట్ మోడల్ అన్నారు కాబట్టి ఇంకా కొంచెం న్యూ మోడల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ, అంటే ఇది నిజానికి చెప్పాలంటే ఫ్లెష్ బాక్స్ ఉండేదే డబ్బులు తక్కువ, ఇది కాస్ట్ ఎక్కువ. అయినా కూడా నాకు ఇష్టం లేదు యాక్చువల్లీ ఇది, అయినా కూడా నాకు ఈ మోడల్ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కొంచెం న్యూ మోడల్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి అండి, మీరు ఇది బేసిన్స్ అవి కొనేటప్పుడు కొన్ని కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయి, అంటే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. కాంబో అంటారు కదా, అంటే వీటి సెట్ అంతా కూడా ఫ్రీగా వచ్చేటట్టుగా కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి. అవి మీరు నెట్లో కానీ అట్లా చూసుకోండి, గూగుల్లో అట్లా చూసుకొని ఒకసారి, లేదంటే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళనైనా అడిగితే ఏమన్నా ఆఫర్స్ ఉంటే వీటి సెట్ ప్రకారం అట్లా ప్రొవైడ్ చేస్తారు. నాకైతే ఏం ఆఫర్ రాలేదండి, కానీ ఇది కొన్న తర్వాత నాకు ఐడియా అంటే గుర్తొచ్చింది ఒక ఆఫర్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి. సో అప్పుడు నేను గూగుల్లో చూశాను, యాక్చువల్లీ వేరే ఆఫర్స్ ఉన్నాయన్నమాట, కాకపోతే నేను ఆల్రెడీ ఇది పర్చేస్ చేశాను కాబట్టి ఆ ఆఫర్లో కొనుక్కోవడం నాకు కుదరలేదు. కొన్ని కాంబో ప్యాక్స్ ఉంటాయన్నమాట, అంటే బేసిన్ కొంటే ఇంకా మిగిలిన ఈ గన్స్, అంటే గన్ అంటారు కదా దీనికి కనెక్షన్ ఇస్తారు గన్ అనేది, సో ఆ గన్స్ కానివ్వండి, తర్వాత వీటికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఫ్రీగా రావడం అలా జరుగుతూ ఉంటుంది. అదొకసారి మీరు క్లియర్గా కనుక్కొని తీసుకోండి, ఏమన్నా బెనిఫిట్స్ ఉండొచ్చేమో. అండ్ ఇంకోటి దీని కాస్ట్ వచ్చేసి నేను చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి రేట్ చూశానండి కొనేటప్పుడు బాక్స్ పైన 15,000 ఉంది. అంటే మేము మా ఫ్లోర్ వరకు అంటే 2 బాత్రూమ్స్ కన్నట్టుగా తీసుకున్నాను, ఇదే సేమ్ ఇదే మోడల్ ఇదే కంపెనీ. సో 15,000 అనమాట. అయితే మాకు ఒక 5,000 డిస్కౌంట్ ఇచ్చారు, అంటే ఎంఆర్పి రేట్ కంటే కూడా ఒక్కొక్క దాని మీద ఒక దాదాపు 3 to 4,000 వరకు తగ్గించారు అనుకుంటున్నాను, లేదంటే 2,500 తగ్గించారు అనుకుంటున్నాను. ఎందుకంటే 30K అయితే ఎంఆర్పి రేటు, మాకు 25,000 ఇచ్చారు. సో అట్లాగే మీరు కూడా ఒకసారి ఎంఆర్పి రేట్ ఉన్నది ఉన్న రేట్ కాకుండా కొంచెం తగ్గించి అడగండి మీరు షాప్లో కొనుక్కునేటప్పుడు. నేనైతే ఏం అడగలేదు, అన్న నాకు తెలుసు కాబట్టి చాలా ఎక్కువ ఐటమ్స్ కొంటున్నాం కాబట్టి ఏమి తగ్గించారేమో. సో అదనమాట
సో ఎనీవే ఫ్రెండ్స్, మా వీడియోస్ అన్నీ చూడండి. ఇంటికి సంబంధించినవి చాలా ఉన్నాయి, మార్బుల్స్కి సంబంధించినవి, కరెంటుకి సంబంధించినవి, వైర్లకు సంబంధించినవి, ఇంకా పెయింట్ల గురించి కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు బాత్రూమ్ టైల్స్ గురించి కూడా ఒక వీడియో వచ్చింది, సో బేషన్ గురించి వచ్చింది. అట్లాగా ప్రతి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా బేస్మెంట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి వీడియో మెటీరియల్స్ గురించి అండ్ వర్కర్స్ గురించి, పేమెంట్స్ గురించి అంతా నేను ఒక్కొక్క వీడియోస్ చేసి ప్రతి వీడియోలు చెప్తున్నాను, ఒక్కొక్క ఐటెం గురించి, ఒక్కొక్క మెటీరియల్ గురించి. సో అవన్నీ మీరు చూడాలనుకుంటే ఛానల్లో ఉంటే చూడండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందంటే ఖచ్చితంగా ఈ వీడియో లింక్ని మాత్రం మీ ఫ్రెండ్స్, రిలేటివ్, సోషల్ మీడియాస్లో షేర్ చేసి నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మీరేమన్నా వీడియోస్ చేయమని నన్ను రిఫర్ చేయాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. వీలున్నంత వరకు నాకు తెలియకపోయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరీ మీకోసం నేను వీడియో అయితే చేస్తాను. సో అదనమాట, మొత్తానికైతే మా బాత్రూమ్ రెడీ అయిపోయినట్టు. ఇంకా దీనికి డోర్స్ అవన్నీ కూడా ఫిట్ చేయాలి, ఆ వీడియోస్ కూడా వస్తాయి. డూ ఫాలోయింగ్ బై సబ్స్క్రైబింగ్. ఓకేనా? బాయ్.